మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలేంటో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఉన్నటువంటి జీవనశైలి ఆధారంగా పురుషుల్లో మరియు స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది తద్వారా పిల్లల్ని కనడానికి అనేక రకమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఇప్పుడు టెక్నాలజీ కూడా అన్ని విధాలుగా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి పిల్లలు కావట్లేదని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అయితే ఆడవారిలో వారి యొక్క శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే వారి శరీరం పిల్లలు కనడానికి అనుకూలంగా ఉంటుంది ఋతుచక్రం కరెక్ట్గా ఉండాలన్నా అండాల ఎదుగుదల కరెక్ట్గా ఉండాలన్నా ఈ హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి వీటిలో ఏ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా పిల్లలు కనడంలో సమస్యలు ఏర్పడతాయి అయితే వీటన్నిటినీ కరెక్ట్గా ఉంచుకోవాలంటే మన శరీరానికి తగ్గట్టుగా ఉంచుకోవాలంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా తగిన పోషకాహారం తీసుకోవాలి అండాశయంలో అండాల ఎదుగుదల కరెక్ట్గా ఉండి సరైన సమయానికి విడుదల కావాలంటే అందుకు తగిన పోషకాహారం మనం తప్పకుండా తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ బి మరియు ఐరన్ మరియు ప్రోటీన్లు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ మెడిసిన్ ద్వారా కాకుండా న్యాచురల్గా దేంట్లో దొరుకుతాయో చూద్దాం ముందుగా ఫోలిక్ యాసిడ్ ఇది గర్భం దాల్చాలనుకునే వారికి తప్పకుండా కావాల్సిన పోషకం కాబట్టి గర్భం దాల్చాలనుకునే స్త్రీలకు ప్రతి గైనకాలజిస్టు ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ను సూచిస్తారు ఇక ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు ఏంటంటే బచ్చలి కూర కాలేయము అంటే లివర్ అండి మాంసము గుడ్డులోని పచ్చసొన పాలు పండ్లు ముఖ్యంగా పాలకూరలో పుష్కలంగా దొరుకుతుంది మరియు సిట్రస్ పండ్లు అంటే నిమ్మ లేదా నారింజ ద్రాక్ష మొదలైనవి అలాగే బీన్స్ మరియు కాయధాన్యాలు మరియు ముఖ్యంగా అవిసె గింజలు వాటితో పాటు మొలకెత్తిన గింజలు మరియు అవకాడో మొదలగు వాటిలో ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా లభిస్తుంది ఇక రెండవది విటమిన్ డి ఈ మధ్యకాలంలో విటమిన్ డి తక్కువగా ఉండడం సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య నానా నాటికి నాటికి అంటే రోజు రోజుకి పెరుగుతుంది శరీరంలో విటమిన్ డి తక్కువైతే నీరసం నడుం నొప్పి ఎముకలు బలహీనపడడం అంటే పలుచబారిపోవడం కండరాల బలహీనత మొదలగునవి వస్తాయి ఇక ఇది ఏ ఆహారంలో దొరుకుతుందంటే గుడ్డులోని పచ్చసొన పాలు చీజ్ పన్నీర్ నెయ్యి వెన్నెలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆహారంలో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోండి అలాగే ఇది సూర్యరశ్మి ద్వారా కూడా వస్తుంది కాబట్టి మీకు వీలైనప్పుడు ఉదయమో లేదా సాయంకాలమో కాసేపు ఎండలో నిల్చుంటే సరిపోతుంది ఇక మూడవది ఇది విటమిన్ ఇది పునరుత్పత్తి ప్రక్రియను పెంచడానికి ఉపయోగపడుతుంది స్త్రీలలో అండాలు మరియు పురుషులలో స్పెర్మ్ యొక్క సమగ్రతను నిర్వహిస్తుంది ఇక ఈ విటమిన్ లభించే ఆహార పదార్థాల విషయానికొస్తే బాదం పొద్దుతిరుగుడు విత్తనాలు చేప నూనెలు మరియు పామాయిల్ అవకాడో మరియు బచ్చలికూర మొదలగు వాటిలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి ఇక నాలుగవది విటమిన్ బి సిక్స్ ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ముఖ్యమైన పోషకం దంపతులు ఒక బిడ్డను కనడానికి ప్లాన్ చేస్తుంటే అప్పుడు విటమిన్ బి సిక్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది ఇక విటమిన్ బి సిక్స్ లభించే ఆహార పదార్థాలు చూసినట్లయితే పొద్దు తిరుగుడు విత్తనాలు చేప మరియు చికెన్ అవకాడోలు వండిన అరటి స్పినాచ్ మొదలగునవి ఇక ఐదవది విటమిన్ బి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఈ విటమిన్ బి టువెల్ పాత్ర ఎంతగానో ఉంటుంది అయితే ఈ విటమిన్ బి టువెల్ లభించే ఆహార పదార్థాలు చూసినట్లయితే గుడ్లు బీఫ్ లివర్ పాలు మరియు పెరుగు చీజ్ మరియు ఎరుపు రంగు మాంసం వీటి ద్వారా మనం విటమిన్ బి ట్వెల్ను కావలసినంతగా తీసుకోవచ్చు ఇక చివరిది ఐరన్ ఐరన్ అనేది అందరికీ తెలిసిన విషయమే మన రక్త శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడవారిలో సాధారణంగా స్త్రీలలో రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇది బాగా తక్కువగా ఉండడం వల్ల కూడా సంతాన సమస్యలు ఏర్పడతాయి అలాగే అండాల ఎదుగుదల కూడా మందగిస్తుంది కాబట్టి ఐరన్ అనేది చాలా అవసరం ఈ ఐరన్ రక్త శాతాన్ని పెంచుతుంది ఇక ఐరన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏంటంటే ఎరుపు రంగు మాంసం కాలేయం బీన్స్ పాలకూర ఎండిన ద్రాక్ష నేరేడు పండు బఠానీలు మరియు తృణధాన్యాలు కాబట్టి వీటన్నిటినీ మన రోజువారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి పోషకాహారంతో పాటు పిల్లలు కొనాలనుకునే వారికి వ్యాయామం చాలా అవసరం ఈ వ్యాయామం ద్వారా అంటే రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఋతుచక్ర సమస్యలు మరియు పీసీఓడి సమస్యలు ఇటువంటి చాలా రకాల శారీరక సమస్యలన్నీ తొలగిపోతాయి రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది తద్వారా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి కాబట్టి పిల్లలు కనాలనుకునే వారికి వ్యాయామం చాలా చాలా అవసరం రోజు తప్పకుండా వ్యాయామం చేయండి మన యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉన్నప్పుడు ఎండోమార్ఫిన్లు చక్కగా విడుదలవుతాయి ఈ ఎండోమార్ఫిన్లు గర్భధారణకు అవసరమైన శరీరంలోని హార్మోన్ల స్రావాలను నియంత్రిస్తాయి కాబట్టి మెదడుపై ఒత్తిడి పడకుండా అంటే స్ట్రెస్ లేకుండా చూసుకోండి అలాగే పిల్లలు కనాలనుకునేవారు ధూమపానానికి అంటే పొగ తాగడానికి మరియు మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే పొగ త్రాగడం వల్ల అనేక రకాలైనటువంటి సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా వ్యాయామం చేయాలి ఎందుకంటే అధిక బరువు వల్ల గర్భధారణ సమస్యలు ఎక్కువగా వస్తాయి విన్నారు కదండి పైన చెప్పినవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోయి తప్పకుండా మీరు పండంటి పాపాయికి జన్మనిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్